ప్రపంచానికి భారత్తే దిక్సూచి. ఈ రోజున ప్రపంచ ఆరోగ్యం భారత్ చేతిలో ఉంది. ఇది ఎవరో క్యాజువల్ స్టేట్మెంట్ కాదు, ఐక్యరాజ్య సమితి హెడ్ మాట్లాడక తప్పని పరిస్థితి వచ్చింది. ఇంతకుముందే చెప్పుకున్నాం, ప్రపంచంలో ఫార్మా రంగంలో 70% ఉత్పత్తులు చేసేటువంటిదే భారతదేశం. ఇక్కడ ఊరికురికినే చైనా వాడిని కాపాడడం కోసం, చైనా వాడిని బతకనిచ్చి మనల్ని నాశనం చేయడం కోసం ఈ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ మీద వ్యతిరేక ఉద్యమాలు చేస్తుంటారు. ఇక్కడ ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయిస్తుంటారు. ప్రతి చోట పొల్యూషన్ ఉంటుంది. చైనాలో పొల్యూషన్ లేకుండా ఇక్కడే ఉంటుందా? రష్యాలో పొల్యూషన్ లేకుండా ఇక్కడే ఉంటుందా? బట్ మన దగ్గర ఉన్న పొల్యూషన్ మనోళ్ళ నోటితో మన కళ్ళతో మనది మన వేళ్లతో మన కళ్ళు పొడిపించేటువంటి ఉద్యమకారులు ఉంటూ ఉంటారు. దాంట్లో ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి, అట్లాగే ఆఫ్టర్ దట్ మెజర్స్ కూడా తీసుకోవాలి. అది అండర్లో తప్పేం లేదు. కానీ అసలు ఇండస్ట్రీనే ఉండొద్దని చెప్పడం అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళ భావజాలంతో కూడినటువంటి వాళ్ళు. చైనా బాగుపడాలి, భారత్ నాశనం అవ్వాలి అనేటువంటి ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళది. ఇవాళ భారతదేశం ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ సప్లైలో ఇండియానే కీలకం. ఆ మొక్కని మరోసారి గుట్రిస్ గారు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ కీలకమైనటువంటిది ఏంటంటే, ఇప్పటిదాకా భారతదేశం బంగ్లాదేశ్కి 20 లక్షలు, మయన్మార్కి 15, నేపాల్కి 10, శ్రీలంకకి 5, భూటాన్కి 1.5, మారిషస్కి 1 లక్ష, మాల్దీవులకి 1 లక్ష, బహ్రెయిన్కి 1, అట్లాగే షీపెంగ్స్కి 0.5 లక్షల డోసులు ఉచితంగా పంపింది. అట్లాగే శ్రీలంకకి పంపించింది అన్నటువంటి విషయాన్ని కూడా ఇంతకుముందే చెప్పుకున్నాం. అలాగే ఇవి అంటే ఓ పక్కన ఎవరికైతే కష్టాలు నష్టాలు ఉంటారో వాళ్ళకి కొంత ఉచితం, వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అక్కడ పబ్లిక్ కొనుక్కునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు. అదే సందర్భంలో కొనగలిగినటువంటి వాళ్ళకి డబ్బులు, కొనలేనటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి సహాయం చేసుకుంటూ వస్తుంది. అలాగే ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ అందించగలిగిన 750 కోట్ల జనాభాకి వ్యాక్సిన్ అందించగలిగినటువంటి స్థాయి భారత్ దగ్గరే ఉందన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి వాళ్ళు వ్యాక్సిన్ కనుక్కున్న వాళ్ళది రేట్ ఎక్కువ, ప్లస్ వాళ్ళు ప్రపంచం మొత్తానికి అందించాలన్నా భారత్ నుంచినే తయారు చేయించుకోవాలి. రష్యా, చైనా వాడైనా భారత్లోనే తయారు చేయించుకోవాలి. దాదాపు 70% సంబంధించి మన దగ్గర ఉంది. అదే విషయాన్ని ఈవేళ భారతదేశం బాధ్యతాయుతంగా నిర్వహిస్తుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఐక్యరాజ్య సమితి చీఫే ప్రకటించారు. యుఎన్ చీఫ్ కాల్స్ ఇండియాస్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ కెపాసిటీ బెస్ట్ అసెట్ వరల్డ్ హ్యాజ్ టుడే అని చెప్పేసి ఓపెన్గా చెప్పుకొచ్చారు. ఇండియా ప్లెడ్జెస్ టు వర్క్ క్లోజ్లీ విత్ న్యూ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ రీజనల్ గ్లోబల్ ఇష్యూస్ అనేటువంటి పాయింట్ని కూడా ఇక్కడ గుర్తు చేశారు. అట్లాగే ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి చెప్తుంది, ఇండియా విల్ గిఫ్ట్ 10 మిలియన్ వ్యాక్సిన్ డోసెస్ టు ఆఫ్రికా, 1 మిలియన్ టు యుఎన్. ఇది అంటే మనం ఆఫ్రికా దేశాలకు కూడా ఉచితంగా ఇస్తున్నామని ఇంతకుముందే చెప్పుకున్నాం. అది ఐక్యరాజ్య సమితి స్పష్టంగా చెప్పింది, ఇస్తున్నది ఇది భారత్ చేస్తున్నటువంటి అద్భుతం అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా గుర్తు చేశారు. అట్లాగే యుఏఈ దుబాయ్కి సంబంధించిన షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఈ లేటెస్ట్ ఇష్యూస్ మీద చర్చలు కూడా జరుపుతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే భారతదేశపు సేవాభావము, అంకిత భావాన్ని, వ్యాపార దృక్పథాన్ని, బాధ్యతాయుతమైనటువంటి వ్యాపార దృక్పథాన్ని ప్రపంచ అధినేతలు కూడా గుర్తించక తప్పట్లేదు.